హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్స్ బై నర్మదా. ఫ్రెండ్స్, ఈ మూడు కారపొడులు మీరు చేసి పెట్టుకున్నారు అంటే మీ ఫ్రైస్కి ఇంకొంచెం టేస్టీ వచ్చింది. రెగ్యులర్గా ఒకటే స్టైల్లో కాకుండా ఈ కారపొడి వేసినప్పుడు మీ కర్రీ టేస్ట్ చేంజ్ అవుతూ ఉండిద్ది. సో దీనికి ఫస్ట్ కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక స్పూన్ జీలకర్రీ వేసి గ్రైండ్ చేయండి ఫైన్గా. తర్వాత దీనికి ఒక 10 వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి తక్కువ తీసుకుంటే మీకు కారపొడి పౌడర్గా వచ్చిద్ది, ఎక్కువ తీసుకుంటే ముద్దగా వచ్చిద్ది. సో దీనికి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేయాలి. సాల్ట్ అయితే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం కర్రీస్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తాం కదా కర్రీ చేసుకునేటప్పుడు. సో దీనిలో కొంచెం తక్కువ చేసుకోండి. ఇప్పుడు పుట్నాల పప్పు పొడి చేద్దాము. దీనికి 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 కప్పు వేయించిన శనగపప్పు తీసుకోవాలి. ఫస్ట్ వేయించిన శనగపప్పుని గ్రైండ్ చేసి కొబ్బరి ముక్కలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 గార్లిక్, 1/2 స్పూన్ జీరా తీసుకొని, 1 స్పూన్ కారం, కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మొత్తం గ్రైండ్ చేసుకోండి. మనకి టేస్టీగా పుట్నాల పప్పు పౌడర్ రెడీ అయింది. దీన్ని ఫ్రైల్లోకి, ఇడ్లీల్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు, దోశల్లోకి. ఈ మూడు పౌడర్స్ కూడా అన్నిట్లోకి యూస్ చేసుకోవచ్చు. మీకు ఫ్రై ఎప్పుడు ఒకటే టేస్ట్ కాకుండా టేస్ట్ చేంజ్ అవుతూ ఉండిద్ది ఒక్కో పొడి వేసుకున్నప్పుడు. నెక్స్ట్ కూర పొడి చూద్దాము. దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ హీట్ చేసి, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు వేయించిన శనగపప్పు, 1 స్పూన్ జీరా, 10 నుండి 12 వరకు రెడ్ చిల్లీ, కొంచెం చింతపండు, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేయాలి. కొంచెం చల్లారాక లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.